సిద్దిపేట జిల్లా మద్దూరు ఎస్ఐ రాజిరెడ్డితో ఎన్నికల నియమావళి గురించిన ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ గానీ, టీడీపీ గానీ, టీఆర్ఎస్ గానీ, మరియు బీజేపీ గానీ, ఏ పార్టీ గానీ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వాళ్ళు విలేజ్లలో ప్రచారం చేసుకున్నప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు గాని అట్టి సభను అడ్డుకున్నా లేకపోతే వారికి ఆటంకపరిచినా కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ద్వారా మాకు ఆదేశాలు వచ్చినాయి. ఆ ఆదేశాల ప్రకారంగా తప్పనిసరి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. ఈరోజు బెక్కల్ అనే విలేజ్లో బాధరాజు గురి చైర్మన్ మరియు కొంతమంది అడ్డుకున్నారు, వాళ్ళపైన కేసు నమోదైంది. ఎవరు అయినా ఎవరి సభల్లో వాళ్ళు విజయవంతం చేసుకోవాలి తప్ప ఆటంకపరచుకుంటే మాత్రం చట్ట ప్రకారంగా చట్టం పని చట్టం చేసుకోకూడదు అని తెలియపరుస్తుంది. కేసున్న 186 127 ఇంకేమన్నా ఇలా మామూలుగా తిట్టుకున్నారు, కించపరిచి హేళన చేసే ఇష్యూలు చేశారు. కనుక ఈ సెక్షన్లు పెట్టుకున్నాం. వేరే ఏ రకంగా చేసినా కూడా దాని తగ్గట్టుగా సెక్షన్ పెట్టి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం వారిపైన. ఓకే, రైట్ సార్. బాలరాజు గుడి చైర్మన్ బాలరాజు మరి అతనికి సహకరించి చేతులెత్తి విమర్శించిన ఇతరుల మీద కూడా సభను ఆటంకపరిచిన వారిపైన కూడా కేసులు రిజిస్టర్ అతి త్వరగా వాళ్ళని కూడా అరెస్ట్ చేయొద్దామని పత్రికా ముఖంగా ఇక ఎక్కడైనా మండలంలో ఎవరి సమావేశాలు వాళ్ళు జరుపుకోవాలి తప్ప అడ్డంకులు సృష్టిస్తే తప్పనిసరి కేసులు పెడతామని హెచ్చరిస్తాం. ఓకే సార్. ఇప్పుడు ఎవరైతే గొడవ చేస్తుండ్రో వాళ్లను 100,000 రూపాయలకు మళ్ళీ ఎంఆర్ఓ గారికి వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ పెడతాం, 100,000 రూపాయలు తప్పనిసరి కట్టాలి లేకపోతే జైలుకి వెళ్ళాలి. వాళ్ళు బయట ఉన్నారు.